అధ్యక్షా, ఈరోజు కొన్ని అంశాలను సభ దృష్టికి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకువచ్చి మీ అందరి నిర్ణయాన్ని అడగదలుచుకున్నాను. అధ్యక్ష, 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో, అంటే ఈ శాసనసభలో 86% మంది ఎమ్మెల్యేలతో ప్రజల మాటే వేదంగా ఈ సభ ఏర్పడింది. అధ్యక్ష, 175కు 151 అంటే 86 మార్కులతో అంటే 86% అంటే 86% అంటే అధ్యక్ష, ఇది ప్రజల సభ అధ్యక్ష, ప్రజలు ఆమోదించిన సభ అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఈ సభ చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అధ్యక్ష, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ అధ్యక్ష. ఇది దిస్ హౌస్ ఇస్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, గత 7.5 నెలలకు పైగా ప్రజల కోసమే ఒక శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు కానీ, ఎస్సీ ఎస్టీలకు 2 కమిషన్లు 3 కార్పొరేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ 50% ఇవ్వాలని చేసిన చట్టం, ఈ పదవులు కాంట్రాక్టులన్నింటిలోనూ 50% మళ్ళీ మహిళలకే ప్రాతినిధ్యం కల్పించాలని చేసిన చట్టం, దిశ చట్టం, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు, రివర్స్ టెండరింగ్కు చట్టభద్రత, గ్రామ సచివాలయాల ఏర్పాటు, 75% లోకల్ రిజర్వేషన్సు, ఆర్టీసీ విలీనం, విద్యా సంస్థలపై 2 రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు, చివరికి ఇంగ్లీష్ మీడియం కూడా ఈరోజు చట్టసభలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా ప్రజలు మాకిచ్చిన అధికారాన్ని ఈ సమాజంలో అత్యంత దిగువన ఉన్న వర్గాల కోసం మనసు పెట్టి, గుండె పెట్టి ఉపయోగించాం అధ్యక్ష. అధ్యక్ష, అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా అధికారాన్ని ఉపయోగించాం. మేం పాలకులం కాదు, సేవకులం, అలాగే ఉంటామని తొలి రోజు నుంచి చెప్తూనే వచ్చాం అధ్యక్ష. ఆ మాటకు ఇవాళకి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలు అధ్యక్ష నా మనసును ఎంతగానో బాధించాయి. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్లు ఉండాలి, ఉంటాయి. అధ్యక్ష, నేను ఏ రోజు దాన్ని వాటికి వ్యతిరేకం కూడా కాదు. అధ్యక్ష, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చట్టాన్ని బట్టి, నిబంధనలు బట్టి ఉండాలి. అధ్యక్ష, చట్టాన్ని కాపాడడానికి ఉండాలి. అధ్యక్ష, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చట్టానికి కాపాడడానికి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి అధికారాన్ని ఆర్బిట్రీగా ఉపయోగించుకోవడానికి కాదు. అధ్యక్ష, అలాంటి అధికారమే ఆర్బిటరీగా ఉపయోగించే పరిస్థితి కన ఉంటే ప్రజాస్వామ్యం కూలి అయిపోతుంది. అధ్యక్ష, మండలి అన్నది అధ్యక్ష చట్టసభలో భాగం కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అధ్యక్ష. కానీ నా నమ్మకంతో పాటు మొత్తంగా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కూడా, ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ నిన్న శాసన మండలిలో జరిగిన తంతు మనమంతా కూడా గమనించాం అధ్యక్ష.
బహుశా శాసన మండలి చైర్మన్ తాను నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన ఆదేశాలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అధ్యక్ష, శాసనమండలి చైర్మన్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా చూడాలి. అధ్యక్ష, ఆయన ఏ రకమైన ప్రసంగం చేశాడు అన్నది కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చూడాలి. అధ్యక్ష, అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధికారాల వికేంద్రీకరణకు మేం ప్రవేశపెట్టిన బిల్లును మండలి ప్రజాస్వామ్యంగా చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, లేదా వారి అభిప్రాయాలను సూచిస్తూ సవరణతో తిప్పి పంపించవచ్చు. అధ్యక్ష, చట్టం చెబుతున్నది కూడా ఇదే. అధ్యక్ష, కానీ ఇవి ఏవీ కూడా లెక్క చేయకుండా విచక్షణ అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ గారు నిన్న మాట్లాడారు. అధ్యక్ష, విచక్షణ అధికారం అన్నది ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? అధ్యక్ష, ఎక్కడైనా ఆంబిగ్విటీ ఉంటే, ఎక్కడైనా గ్రే ఏరియా ఉంటే, ఎక్కడైనా ఆంబిగ్విటీ ఉంటే విచక్షణ అధికారం అన్నది ఉత్పన్నమవుతుంది. అధ్యక్ష, ఇక్కడ అధ్యక్ష ఎటువంటి ఆంబిగ్విటీ లేదు, రూల్స్ క్లియర్గా ఉన్నాయి. రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదు అని ఆయనే చెబుతాడు. మరి అలాంటి రూల్ బుక్స్కు విరుద్ధంగా చైర్మన్ తనకు లేని విచక్షణ అధికారాన్ని ఉపయోగించి డిలే చేయడం కోసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తీసుకున్న విధానం అత్యంత దురదృష్టకరం. అధ్యక్ష, ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు శాసన మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే అధ్యక్ష, ఇక ప్రజాస్వామ్యం అనేదానికి విలువ కూడా లేకుండా పోతుంది. అధ్యక్ష, ఒకసారి మీ ఆమోదంతో అధ్యక్ష ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చూడాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. అధ్యక్ష, మీ ఆమోదంతో అధ్యక్ష నిన్న శాసన మండలి చైర్మన్ ఏం మాట్లాడారో ఒకసారి డిస్ప్లే కూడా చేయిస్తాం. అధ్యక్ష, 11 నిమిషాల స్పీచ్, అధ్యక్ష కాసేపు విందాం. అధ్యక్ష, సభ్యులకి నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు కూడా నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఏదైతే 2 బిల్స్ మన ముందు చర్చకొచ్చాయో దాని మీద మాట్లాడేందుకు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ బిల్స్ మీదే ఈ స్పెషల్ సెషన్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. నిన్న బీఎస్సీలో ఏదైతే ఎజెండా ఉందో ఎజెండాతో నిర్ణయించుకున్న ప్రకారంగా నిన్న అనుకోకుండా రూల్ 71 రావటం, మరి దానికున్న ప్రాముఖ్యతను బట్టి దాన్ని చర్చించాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్ కోసం సెషన్స్ పెట్టడం జరిగిందో దానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం కోరటం, ఆ రకంగా నిన్న కూడా ఈ మూడింటిలో ఏ రకంగా
డిస్కస్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే దాని మీద తర్జమర్జలు చేశాం. నిన్న కూడా టెన్షన్ గానే జరిగింది మీరందరి సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వపరమైన సహకారంతో, గౌరవ సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుని ముందుగా 71 డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏదైతే బిల్స్ ఉన్నాయో దాని కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్స్ని కన్సిడరేషన్లో తీసుకునేటప్పుడు రూల్ 71 మీద మాట్లాడటానికి ఉపక్రమించినప్పుడు దీని మీద అమెండ్మెంట్స్ గురించి కానీ అదే రకంగా సెలెక్ట్ కమిటీ కోసం పంపించే వాటి మీద గురించి కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో బిల్స్ ఎప్పుడైనా తీసుకుంటే, కన్సిడరేషన్ తీసుకుంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు బిల్స్ అంటే ఎప్పుడు అయ్యేంత వరకు నడుస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం కన్సిడరేషన్ తీసుకుని 71 రావటం మూలంగా దానికి అమెండ్మెంట్ కోసం కానీ అదే రకంగా దానికి సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం కానీ ఏదైతే లెటర్స్ ఇచ్చిన పార్టీ ఏదైతే ఉందో అది ఆలస్యంగా ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా తెలియక లేకపోతే తెలుసో ఆ రూల్స్లో ఉండే విధానానికి కొంత అతిక్రమించటం, ఇక్కడ అమెండ్మెంట్ కోసం కానీ సెలెక్ట్ కమిటీ కోసం కానీ మేము ప్రతిపాదనలు ఇచ్చామనే ఆలోచనలో ఉంటాం. కానీ ఈ రికార్డులో రూల్ ప్రకారంగా రాకపోవటం, మరి ఈరోజు చర్చ జరిగిన తర్వాత, రెండు బిల్ మీద చర్చ జరిగిన తర్వాత మరి ఎల్ఓపి గారు అమెండ్మెంట్ మీద కాకుండా ఏదైతే సెలెక్ట్ కమిటీ కోసం అడిగినప్పుడు ప్రభుత్వ పరంగా ఇది రూల్ ప్రకారంగా లేదు, ఇన్ టైంలో రాలేదు, ఆ రకంగా మోషన్ అడాప్ట్ కాలేదు అని టెక్నికల్గా ఏదైతే జరగాలో అది జరగలేదనే దాన్ని అభ్యంతరం తెలియజేయటం, ఏ రకంగా దీన్ని ఏ రకంగా చేయాలి అనే ఆలోచన చేయటానికి 6 గంటల నుండి 2.5 గంటలు సుమారుగా పార్టీల వారిగా మాట్లాడాం, లీడర్స్తో కూడా మాట్లాడాం. మాట్లాడిన తర్వాత లోన్ లీడర్లు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారంగా ఎలా ఉందో దాన్ని చూసి ప్రొసీడ్ అవ్వాలని, ప్రధాన ప్రతిపక్షం మామూలు జరగలేదు పొరపాటు, మేమైతే ఇచ్చాం అది మోషన్ అది మూడు లేదో ఆ టెక్నికల్ పొరపాటు మాది కాదు, దీని కన్సిడరేషన్ తీసుకోవాలి, సెలక్షన్ కమిటీ తీసుకోవాలని అడగటం, దీని మాట్లాడిన తర్వాత దీని మీద ఎక్కడా కూడా ఒక ఆమోదయోగ్యమైన పరిస్థితి రాలేదు. జనరల్గా విధానపరంగా ఏదైనా బిల్ వచ్చినప్పుడు అమెండ్మెంట్స్ అయితే మరి బిల్ ప్రవేశపెట్టిన 12 గంటల లోపల ఇవ్వటం, అదే రకంగా సెలక్షన్ కమిటీ లాంటి పంపించాలని ఆలోచనప్పుడు కన్సిడరేషన్లో తీసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయటం ఉంటుందనే విషయం మరి కొంత ల్యాప్స్ అయింది. ఈ ల్యాప్స్ని అధిగమించాలని ప్రతిపక్ష పార్టీలు, అలా కాకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్లులు ఇచ్చాయో ప్రభుత్వ బిల్లులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి రూల్ ప్రకారంగా రాని ప్రతిపాదనని మీరు పరిగణన తీసుకోవటం కరెక్ట్ కాదని ప్రభుత్వ పరంగా అదే రకంగా టీడీఎఫ్ నాయకులు, అదే రకంగా బీజేపీ
నాయకులు చెప్పడం. ఈ పరిస్థితిలో ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మెజారిటీ సభ్యులున్న తెలుగుదేశం ప్రతిపక్షం, ఇంకోవైపు అధికార పక్షం, వామపక్షాలు రూము పరంగా లేదనే అంశం సుస్పష్టంగా ఈరోజు కనబడుతుంది. దాన్ని ఏ రకంగా అతిక్రమించాలి అనేది ఆలోచన కూడా చేశారు. ఆ ఆలోచన ఎంతవరకు సమగ్రంగా ఉంటుందనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రూల్స్ ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికన్నా వల్ల జరిగింది, రూల్స్ అమలు చేయడంలో పొరపాటు ఎవరి జరిగింది అనేది ఒక అంశం అయితే, దీన్ని ఏ రకంగా అతిక్రమించాలి, కాంపన్సేట్ చేయాలనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన, ప్రభుత్వ పరంగా ఉన్న బిల్లుని ఆమోదించాలనేది రెండు ఆప్షన్స్ ఈరోజు నా ముందున్నాయి. కాబట్టి ఈ రెండో ఆలోచనల్లో మరి ఈ ఆలోచనకి మొగ్గు చూపాలి, ఈ ఆలోచనకి నేను మరి ఈరోజు రూలింగ్ ఇవ్వాలి అనేది ఆలోచించవటం నాకు కొంత సందిగ్ధంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా దీనికోసం ఆలోచన చేసుకుంటూ కాలాపన చేయటం సరైనది కాదని నా ఉద్దేశం. అందుకనే ఏదైతే రూల్స్ కనుగుణంగా లేకపోవటం వల్ల సెలక్షన్ కమిటీకి పంపించే పరిస్థితి లేనందున నేను చైర్మన్ గా నాకున్న డిస్క్రిమినేటివ్ పవర్స్ ని రూల్ 154 ప్రకారం ఉన్న డిస్క్రిమినేటివ్ పవర్స్ ని వినియోగించాలనేది ఒక ప్రతిపాదన. దీన్ని దీనికోసం మరి రూల్ పొజిషన్ ని సరిచేసే పరిస్థితి ఉంటుందా లేదనేది కూడా ఆలోచన. ఏదేమైనప్పటికీ నాకున్న రూల్ 154 విశిక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. అధ్యక్ష, ఆయన ఏమన్నారో అందరూ చూశారు కదా అధ్యక్ష. ఆయన అన్నారు అధ్యక్ష, ఏ బిల్లుకైనా కానీ అమెండ్మెంట్స్ అంటే సవరణల అధ్యక్ష విధానపరంగా అంటే యాజ్ ఎ రూల్ అధ్యక్ష బిల్లు మూవ్ చేసిన 12 గంటల లోపే దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అంటే సవరణలు కూడా ఇవ్వాలి అని అన్నారు అధ్యక్ష. సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే
మూవ్ చేయాలి, ఆ టైం ల్యాప్స్ అయ్యింది అని కూడా అన్నారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే. ప్రభుత్వ వాదనతో ఇటు బీజేపీ పక్షము, అటు పీడీఎఫ్ లెఫ్ట్ పార్టీల పక్షము కూడా ఏకీభవించాయి అని కూడా ఆయన చెప్పారు అధ్యక్ష. అలాగే సెలెక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేని విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది అని కూడా శాసన మండలి చైర్మన్ పేర్కొన్నారు అధ్యక్ష. అయినా దాన్ని ఏ రకంగా అతిక్రమించాలన్న ఆలోచన కూడా చేశాము అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఇక చివరికి ఏం చెప్పారంటే, రూల్స్కి అనుగుణంగా లేనందున, సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేనందున చైర్మన్గా నాకున్న విచక్షణాధికారాలను రూల్ 154 ప్రకారం నాకున్న విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.